ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటంటే వైసీపీ ఎందుకు ఓడిపోయింది. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తరో రకంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక లివింగ్ టెంపరింగ్ అంటారు, ఇంకోరు ప్రభుత్వంలో చేసిన తప్పిదం అంటారు, ఇంకోరు సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అంటారు, ఇంకొకరు ఆ ఒక్కొక్క రీజన్ వెతుక్కొని వాళ్ళకు వాళ్ళు రివ్యూలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మొదటి రోజే ప్రెస్ మీట్ పెట్టేసి నేను 250,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను, వాళ్ళు కూడా నాకు ఎందుకు ఓట్లేదు, ఏం జరిగిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఏదో అన్యాయం జరిగింది కానీ అన్యాయం ఏంటి అన్న దానికి ఆధారాలు లేవు అంటూ ఏదో సానుభూతి సెంటిమెంటల్గా మాట్లాడుకునే ప్రయత్నం. కానీ వైసీపీ ఇప్పటికీ తన తప్పులేంటో రివ్యూ చేసుకోలేకపోతుందా, రివ్యూ చేసుకుని కూడా బయటికి చెప్పలేకపోతుందా మనకు తెలియదు. కానీ వైసీపీ నాయకులకి అంతుబట్టని కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వైసీపీ ఎందుకు కోడిపోయిందో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ వీడియో పోయాలో మీరు లైకులు కొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కీలకమైన వైసీపీ నాయకులు కానీ ఈ వీడియో చూడాలి. 2019 151 సీట్తో 22 పార్లమెంటు సీట్తో బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ 151లో 5 ఎగిరిపోయి 11 సీట్లకే ఎందుకు పరిమితమైంది? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రానంతగా వైసీపీ పార్టీ ఎందుకు కనుమరుగైపోయింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైసీపీని ఈడ్చిపడిసి చీపిరితో ఊడ్చేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. మొట్టమొదటి కారణం ఏంటి అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలు. వైసీపీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని, ఎవరైనా ఒక పని శుభంతో స్టార్ట్ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనని ఎలా స్టార్ట్ చేశాడు అంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రజావేదికని కూర్చడంతో స్టార్ట్ చేశాడు. అంటే ఏదైనా కట్టడంతో స్టార్ట్ చేయాల్సిన పరిపాలన కూర్చిపెట్టడంతో స్టార్ట్ చేశాడు. ఆ ప్రజావేదికను కూర్చిన తర్వాత ఆ శిథిరాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉండి ఆ రోజు పరిపాలనలో ఉపయోగపడ్డ ప్రజావేదికని కూర్చేశాడు. ఇది అక్రమ నిర్మాణం, కరకట్ట పక్కన ఉంది, ఇది ఉండకూడదని చెప్పేసి కూర్చేశాడు. కూర్చేసిన తర్వాత చంద్రనాయుడు రోజు చూసి బాధపడాలని చెప్పేసి ఆ శిథిరాలను తొలగించకుండా అలానే ఉంచాడు. ఇది ఎంత దుర్మార్గం, ఎలాంటి మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అనేది ప్రజల్లో పడిపోతుంది. తర్వాత వరుసగా కేసులు, వరుసగా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాడు, నారాయణ్ని కేసులు పెట్టించాడు, తర్వాత కొల్లు రవీందర్ని కేసులు పెట్టించాడు, రఘురామ కృష్ణరాజు మీద కేసులు పెట్టించాడు, ఈయనేమో కీలకమైన నాయకుల మీద అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టించాడు, ఈయనేమో కీలక నాయకుల మీద కేసులు పెట్టిస్తూ ఉంటే కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ మీద, టీడీపీ క్యాడర్ మీద, ప్రతిపక్షాల క్యాడర్ మీద కేసులు పెట్టిస్తూ వచ్చారు. తర్వాత బలమైన విమర్శలు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన స్పీచ్లో ఏం మాట్లాడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దత్తపుత్రుడు అంటారు, 3 పిల్లల భర్త అంటారు. ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ కక్షపూరిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా దెబ్బకొట్టాయి. ఈ ప్రత్యేకించి ఆర్కే రోజాని, కొడా నాన్ని, అంబటి రాంబాబుని, అనిల్ కుమార్ యాదవ్ని రెచ్చగొట్టి ప్రతిపక్షాల మీద వ్యక్తిగత విమర్శలు చెప్పి కక్షపూరితంగా వ్యవహరించే ధోరణి ఏదైతే ఉందో, ఏ రోజు పరిపాలనకి మంత్రులు కేటాయించలేదు టైం, మొత్తం 1 విమర్శలు, 2 కక్ష సాధింపు చర్యలు, కేసులు, అరెస్టులు, గోళ్ళు, గందరగోళాలు, ఇదే కదా 5 సంవత్సరాల కాలంలో మన పరిపాలనలో చూసింది. అందుకనే జగన్ ఆ అధికారం పట్ల, జగన్ పరిపాలన పట్ల అసహ్యంగా జనం ఫీల్ అయ్యారు, అసహ్యంగా జనం ఫీల్ అయ్యారు. 2వ కారణం అభివృద్ధికి సంక్షేమానికి పొంతన లేకపోవటం, అంటే వీరిద్దరు ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకోలేకపోవటం. ఒకవైపు సంక్షేమ పథకాలు, నవరత్న పథకాలు అమలు చేస్తున్న అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 250,000 కోట్ల రూపాయల పైన డైరెక్టుగా ప్రజల అకౌంట్లో డబ్బులు పంపించామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించింది. ఏపీలో రాజధాని కట్టలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, ఉన్న కంపెనీని పంపించేసేవారు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఒక్క రకమైన ప్రాజెక్టు వైసీపీ ఈ మొత్తం ఎన్నికల ప్రచారంలో తనిచ్చిన సంక్షేమం గురించి మాట్లాడుకుని తప్ప ఈ ప్రాజెక్టు మేము కట్టాం, ఇది తీసుకొచ్చాం, ఈ రోడ్లు మేము వేసాం, పచ్చి నుంచి రోడ్ల గురించి మాట్లాడుకోవాలి. రోడ్ల గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మిత్రుడిగా భావించే కేసీఆర్ చెప్పిన మాట ఏంటి అంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డబల్ రోడ్డు ఉండి బాగుంటేనేమో అది తెలంగాణ రోడ్డు, సింగిర్ రోడ్డు ఉండి గుంటారు రోడ్డుగా ఉంటేనేమో అది ఆంధ్రప్రదేశ్ రోడ్డు. అంటే ఈ పొంతను చూసారా, ఈ పొంతన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా 5 సంవత్సరాల కాలంలో ఉందో చెప్పవచ్చు. ఇంకోటి చెప్పాలి అంటే అసలు ఇంకో మాట కూడా కేసీఆర్ గారు అన్నారు ఏంటి అంటే ఆంధ్రాలో 1 ఎకరం అమ్మి, ఒకనాడు 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు, కానీ ఈరోజు పరిస్థితి రివర్స్ అయిపోయింది, తెలంగాణలో 1 ఎకరం అమ్మకంపై ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంటే చూసారా ఏ రకమైన డెవలప్మెంట్ తెలంగాణ పెరుగుతూ వచ్చింది, ఏ రకమైనటువంటి వెనకబాటికి ఆంధ్రప్రదేశ్ గురికవుతూ వచ్చింది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంటే అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేకపోవటం, కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే జగన్ గారు డిపెండ్ అయి ఉంటాం. అంటే వాళ్ళు వృద్ధులు ఓటేస్తారు, పెన్షన్దారులు ఓటేస్తారు, ఒంటరి మహిళలు ఓటేస్తారు, అమ్మఒడి లబ్ధిదారులు ఓటేస్తారు, కేవలం ఇదే ఆలోచన. కానీ వాళ్ళకు కూడా
వాళ్ళు కూడా అదే రోడ్డు మీద ప్రయాణిస్తారు, వాళ్ళు రోజు రోడ్డుని చూస్తారు, రోజు జగన్ పరిపాలన చూస్తారు. ప్రజలు అనుకున్న భావన ఏంటంటే మా డబ్బును మాకు పంచడానికి ముఖ్యమంత్రి ఎందుకు, ఏదైనా చేస్తాడని కదా, పంచడం మాత్రమే ముఖ్యమంత్రి పని కాదు కదా, ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి మాకు వేయట్లేదు కదా, మా నుంచి డబ్బులు తీసుకొని అటు విద్యుత్ ఛార్జీలు పెంచి చెత్త పని వసూలు చేసి ఇంకోటి వసూలు చేసి ఆ డబ్బులు తీసిపోయి మళ్ళీ మాకే వేస్తున్నాడు. మాకంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పాలసీ అమ్మేమన్నా మాకు డబ్బులు ఇస్తున్నాడా, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఇస్తున్నాడా? సొంత చెల్లికి ఆస్తులు ఇవ్వలేనివాడు ప్రజలకి ఎందుకు ఇస్తాడు, అది వేరే విషయం. కానీ అదే మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం మీద మాత్రమే డిపెండ్ అయ్యాడు, అది ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అభివృద్ధి లేదు అనేదే బాగా పట్టించుకున్నారు, కేవలం కనీసం రాజధాని కూడా లేదనే విషయాన్ని బాగా పట్టించుకున్నారు. మూడోది ప్రత్యేకించి రాజధాని గురించి మాట్లాడుకోవాలి. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు అంటే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అమరావతి రాజధానిని స్టార్ట్ చేశాడు. తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అమరావతి రాజధాని నాకు ఓకే అని చెప్పాడు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, ఎన్నికల వాళ్ళ చెప్పుకున్నటువంటి మేనిఫెస్టోలో కూడా అమరావతి రాజధాని ఓకే అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు, అమరావతిని క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు, మూడు రాజధాని కాన్సెప్ట్ అన్నాడు. ఆ మూడు రాజధాని కాన్సెప్ట్లో ఏమైనా ఎక్కడైనా కొత్తగా కట్టే ప్రయత్నం చేశాడంటే ఏమీ లేదు. ఇప్పటికీ ఏపీ అసెంబ్లీ ఎప్పుడో ఎక్కడుందంటే ఆనాడు చంద్రనాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కట్టిన అసెంబ్లీలోనే అసెంబ్లీ జరిగింది, సెక్రటేరియట్లోనే సెక్రటేరియట్ పరిపాలన జరిగింది, తర్వాత హైకోర్టు కూడా చంద్రనాయుడు కట్టిన బిల్డింగ్లోనే జరిగింది. ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు, కర్నూలులో హైకోర్టు స్టార్ట్ చేయలేదు, కారు నిర్వాహక రాజధాని వైజాగ్లో నుండి స్టార్ట్ చేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని అమరావతిని కిరి చేయడం కోసం మూడు రాజధాని కాన్సెప్ట్ పెట్టుకున్నాడు తప్ప నిజంగా మూడు రాజధాని కడదాం అనేది కాదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకనే కర్నూలు జిల్లాలోనూ జగన్ కొట్టలేదు, వైజాగ్లోనూ జగన్ కొట్టలేదు. జగన్ వైజాగ్ జిల్లాలో అరకు పాడేరు ఎస్టీ ప్రభావిత ప్రాంతాలు, అక్కడ కొద్దిగా కాంగ్రెస్ బెల్ట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, అది వైసీపీకి టర్న్ అయిపోయింది కాబట్టి అక్కడ రెండు స్థానాల్లో ఉమ్మడి వైజాగ్ జిల్లాలో వైసీపీ గెలిచింది. కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఆలూరు ఈ రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. అంటేనే వైసీపీని ఏమాత్రం నమ్మలేదు కర్నూలు ప్రజలు కానీ వైజాగ్ ప్రజలు కానీ అనేది అర్థం చేసుకోవాలి. నిజానికి కర్నూలు జిల్లాలో వైసీపీ చాలా పెద్ద పార్టీ, టీడీపీకి చాలా ప్రభావం ఉండదు, కడప కర్నూలు టీడీపీ ప్రభావం చాలా తక్కువ, కానీ అక్కడ కూడా గెలవలేని పరిస్థితి వచ్చిందంటే కారణం కేవలం ఏపీకి ఒక రాజధాని కూడా లేకుండా పోవటం. తర్వాత కుటుంబంలో తిరుగుబాటు, కుటుంబంలో తిరుగుబాటులో ఎలా, వైఎస్ సునీత ఎవరైతే ఉన్నారో, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు అంటే వైఎస్ జగన్ గారి బాబాయ్ కూతురు, ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి రచ్చ మీద న్యాయ పోరాటం చేయటం ఒక ఎత్తు అయితే, వైఎస్ షర్మిల ఒకప్పుడు జగనన్న వదిలిన అంటూ జగనన్న వైసీపీ పెట్టడంలోనూ జగన్ గారు అధికారం రావటంలోనూ చాలా కీలక పాత్ర వహించినటువంటి వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద దెబ్బ అయింది. మీకు ఒక విషయం చెప్తా, వాస్తవానికి షర్మిల పాత్ర గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకనాడు జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వ్యక్తేమ, జగనన్న వదిలిన బాణవం తిరిగిన వ్యక్తేమ, తర్వాత కూడా ఆ రోజు ప్రతిపక్షానికి 2014 ఎన్నికలు పరిమితం అయినప్పటికీ కూడా బైబై బాబు క్యాంపెయిన్ నడిపి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడానికి కారణం వ్యక్తి షర్మిల. అలాంటి షర్మిలకి ఏమాత్రం న్యాయం చేయలేదు, సొంత చెల్లికే న్యాయం చేయలేదు అని జనంలో బాగా వెళ్ళిపోయింది. ఆ కడపలో ఏ మేరకు ఇంపాక్ట్ పడిందో తెలియదు కానీ మొత్తం స్టేట్ వైడ్గా ఇంపాక్ట్ పడింది. తర్వాత వైఎస్ విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, ఒకప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, అంటే వాస్తవానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సింపతి జగన్ గారికి రావటంలో అటు షర్మిల పనిచేశారు, ఇటు విజయమ్మ పనిచేశారు. ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళిద్దరూ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. విజయమ్మ ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, షర్మిలతో పాదయాత్ర చేపించింది జగన్మోహన్ రెడ్డి గారే. కానీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు మర్చిపోయాడు, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు. కాబట్టి వాళ్ళు ఎదురు తిరగటం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రభావం పడింది. తల్లిని చెలినే చూసుకోలేనోడు రాష్ట్రాన్ని చూసుకుంటాడా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నా అవ్వ, నా అక్క, నా చెల్లి అని పిలుస్తున్నా పట్టించుకోలేదు జనం. ఎందుకు అంటే సొంత చెలిని తల్లిని వదిలేసిన వాడివి, నువ్వు మమ్మల్ని పిలుస్తావంటే మేము పట్టించుకుంటామని అన్నారు. అది బాగా ఎఫెక్ట్ కొట్టిన అంశం. ఇంకొక అంశం, ఐదో అంశం, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జగన్ది ద్వంద్వ వైఖరి. ఒకప్పుడు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది ఇది, దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాడు. నా బాబాయ్ని చంపేశారు, మా నాన్నని చంపేశారు, నాకు అన్యాయం, తండ్రి అని బిడ్డని, బాబాయ్ లేని బిడ్డని, పెద్దరికం లేకుండా పోయింది నాకు అని చెప్పేసి ఒక బాధతోటి ఆ రోజు ఏడుస్తూ జనంలోకి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చాడు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ రోజు నేనేమో దీంట్లో సిబిఐతో విచారణ జరిపించారని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో విచారణ జరిపించారనే వాదన కట్టుబడకుండా ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు, సిబిఐతో విచారణ చేపించొద్దంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడో అతనికి మద్దతు తెలుపుతూ వచ్చాడు, అతన్నే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. వైఎస్ సునీతని అంటే వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డను దూరం చేసుకున్నాడు. ఇవాళ ఆ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఒక దుర్మార్గుడికి అండగా నీ పార్టీ ఉంది, నువ్వున్నావు, అతన్ని అరెస్ట్ చేస్తానంటే నీ పార్టీ కార్యకర్తను అడ్డుపెట్టి నిలిపావు. ఇది ఎక్కడ దుర్మార్గం? జగన్మోహన్ రెడ్డిని ఓడించండి దండం పెట్టి ఆమె కడపలో ప్రచారం చేశారు. వాస్తవానికి వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసుని బాగా ఇష్యూ చేశారు. అది రాష్ట్రంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. వివేకం అనే సినిమా కూడా వచ్చింది. అంతకంటే ఎక్కువ కడప రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి మార్చాడు అని ఏదైతే షర్మిల సునీత చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అది మొత్తం రాష్ట్రంలో చాలా పెద్ద ప్రభావం చూపించాయి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బాగా జనాన్ని ర్యాలీ చేశాయి. అది కాకుండా తర్వాత ఇంకొక అంశంగా చెప్పుకోవాల్సింది ల్యాండ్ టైటనింగ్ యాక్ట్. ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పబ్లిసిటీకి, ఈవెన్ జనాల పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటాం ఏంటి అనేది జనంలో బాగా భాగమైంది. ఏమన్నది మా ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టేశాడు, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టేస్తున్నాడు, ఇక వ్యక్తిగత ఆస్తులు కూడా తీసుకొని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి దాన్ని ఏమైనా పంచుదామని చూస్తున్నాడా, లేదా కబ్జాలు చేద్దామని చూసుకుంటున్నారా, అవన్నీ లాక్కుందామని చూస్తున్నారా అనే అభిప్రాయం ప్రజల్లోకి బాగైపోయింది. ఎందుకంటే ఈ రోజు వరకు 1947 నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరు వ్యక్తిగత ఆస్తుల మీద తన ముద్ర ఉండాలి అనుకోరు. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తుల పాసుబుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన పుట్ట ముద్రించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్నో ఆంధ్రప్రదేశ్ చిహ్నాన్నో ముద్రించుకోవడం వేరు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన పుట్ట వేసుకోవడం వేరు. సహజంగా ఏంటంటే ఏ లబ్ధిదారుడికైనా తన వ్యక్తిగత ఆస్తి యొక్క పత్రం మీద తన పుట్ట మాత్రమే ఉండాలనుకుంటాడు, ప్రభుత్వ రాజముద్ర ఉండాలనుకుంటాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట ఉంటాను ఎవరూ దీనించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సహా వైసీపీ కార్యకర్తలతో సహా ఎవరో జీర్ణించుకోలేకపోయారు. ఇది ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అనేది బాగా ఎఫెక్ట్ చూపించింది. వ్యక్తిగత ఆస్తులను జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే వ్యక్తిగత ఆస్తులు లేకుండా చేస్తుంది, మొత్తం వాళ్ళ చేతిలో తీసుకుంటుంది అనేది బాగా జనంలోకి వెళ్ళింది. ఇది బాగా దెబ్బకొట్టిన విషయం. మరొకటి ఏకస్వామ్య తత్వం. ఆ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే హీరో, ఇంకెవ్వరూ కాదు. ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేదు, ఎమ్మెల్యేలకు విలువ లేదు, కింది స్థాయి ప్రజాప్రతినిధికి అసలే విలువ లేదు. సో పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత సజ్జన రామకృష్ణ రెడ్డి గారు, ప్రభుత్వంలో వీళ్ళే, పార్టీలో వీళ్ళే, వీళ్ళిద్దరు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారు, సజ్జన రామకృష్ణ రెడ్డి గారు మొత్తానికి కన్వే చేసి అన్నిటికీ తనే ప్రెస్ మీట్, మంత్రులకు పెట్టే ప్రెస్ మీట్కి సజ్జన రామకృష్ణ రెడ్డి చెప్తాడు, ఎమ్మెల్యే చెప్పాల్సిన విషయాలు సజ్జన రామకృష్ణ రెడ్డి గారు చెప్తారు, అన్నీ సజ్జన రామకృష్ణ రెడ్డి గారే. మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మీకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ లీడర్స్ బలంగా ఉన్నారు. ఎందుకంటే లీడర్షిప్ని పెద్ద ఎత్తున ఎమర్జీ చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ఆయన టీడీపీ స్కూలింగ్ నుంచి వచ్చాడు. ఇవాళ ఏపీలో చూద్దాం, ఏపీలో అచ్చెన్నాయుడు తర్వాత బలమైన లీడర్ చెప్తాను, అయ్యన్ పాత్రుడు అంటే జిల్లాకు లీడర్ చెప్పొచ్చు, కళా వెంకట్రావు, తర్వాత ఇలా జిల్లాకు ఒక లీడర్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంది టీడీపీ. ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి దేవినేని ఉమ్మ, ఎట్ట ప్రభావం కొల్లు రవీంద్ర, ప్రభావం చూపగలిగినటువంటి లీడర్స్ గుంటూరు జిల్లాలో దూలిపాలెం నరేంద్ర, ఎట్ట జిల్లాకు కొద్దిమంది లీడర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. వాస్తవానికి వైసీపీలో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఎమర్జీ అయిన లీడర్స్ ఉన్నారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కావచ్చు, తర్వాత చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఏమి వైసీపీలో పుట్టి వైసీపీలో ఎదగల కాంగ్రెస్లో ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్స్, ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, క్యాబినెట్లో ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ లీడర్స్. కానీ వాళ్ళు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏమైపోయారు, కనుమరుగైపోతున్న పరిస్థితి. వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ లేదు. బొత్స సత్యనారాయణ ఏం చేయాలి, సజ్జన రామకృష్ణారెడ్డి ఏం చెప్తే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే అది చేయాలి, సొంతంగా ఏ డిసిషన్ తీసుకోవడానికి లేదు, మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఈ కింద స్థాయి ప్రజాప్రతినిధులకు అసలే ఏమీ లేని పరిస్థితి. కాబట్టి ఇది ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది, వైసీపీని చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే గెలుస్తాడని అతి ఏదైతే ఉందో ఆ అతి ఇలా ఓడిచ్చింది. తర్వాత ఇంకొక విషయం, తర్వాత ఎమ్మెల్యేల చెప్లింగ్, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఐపాక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేని తీసిపోయి అక్కడ, అక్కడ ఎమ్మెల్యేని తీసిపోయి ఇక్కడ, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలకి నిరాకరణ. వాస్తవంగా ఏంటంటే సార్, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ఏ పార్టీ అని చేయాల్సిన పని ఏంటి, ఆ ఎమ్మెల్యేని కాదని అదే నియోజకవర్గంలో ఇంకొకరికి టికెట్ ఇవ్వాలి, అదే నియోజకవర్గంలో ఇంకొక లీడర్, సెకండ్ లీడర్ ఎవరైతే ఉంటారో అతన్ని అమర్జీ చేసే ప్రయత్నం చేయాలి, అతనికి లీడర్షిప్ ఇవ్వాలి, అతను గెలిపించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి వేమూరులో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరులో పనికిరాని
నాగార్జున మెరుగు నాగార్జున దీసిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోటీ నింపితే ఇక్కడ పనికిరాను, అక్కడ పోయి పనికి వస్తాడా? రెండోది అక్కడ అసలు అతని పరిచయాలు ఉన్నాయా? అతడు ప్రజలకు అతను తెలుసా? మంత్రులకు ఇంపార్టెన్స్ లేదు, అతనికి ఏమి ఇంపార్టెన్స్ లేదు నీ ఐదేళ్ల పాలనలో. తర్వాత ఇప్పుడు పోయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త నియోజకవర్గంలో నువ్వు పోయి పనిచేయి, అక్కడ గెలువు అంటే ఎక్కడి నుంచి గెలుస్తాడు? చిరుకుపేట అంటే మంత్రిని తీసుకొచ్చేసి, ఆమెను తీసుకొచ్చేసి గుంటూరు టౌన్లో పెడితే ఆమె ఎక్కడి నుంచి గెలవగలిగింది? అంటే ఈ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలు షఫ్లింగ్ జరిగిందో, ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యే మార్చారో ఆ ఎమ్మెల్యేలు అంతా ఓడిపోయారు, ఒక్కళ్ళు కూడా గెలవలేదు. ఎవరెవరినైతే షఫ్లింగ్ చేశారో ఆ మంత్రులు అందరూ ఓడిపోయారు, ఎవ్వరు గెలవలేదు. తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఓడిపోయారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మంత్రులకి పెద్ద ప్రాతినిధ్యం లేకపోవటం, వాళ్ళకు వాళ్ళ జిల్లా మీద హోల్డ్ లేకపోవటం. అసలు మంత్రులే షఫ్లింగ్ చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఏమాత్రం జిల్లా రాజకీయాల మీద హోల్డింగ్ ఉన్నట్టు. సహజంగా ఏంటంటే ఆ మంత్రి ఇప్పుడు ఉదాహరణకి అచ్చెన్నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తను గెలవగలడు, పార్టీని గెలిపించగలడు కొద్ది గొప్ప స్థానాన్ని. తర్వాత ఇట్ట కొన్ని లీడర్స్ ఉంటారు జిల్లాలో, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉమ్మడి వైజాగ్ జిల్లాలో తను గెలవగలడు, పార్టీని గెలిపించగలడు. తర్వాత అయ్యన్ పాత్రుడు తను గెలవగలడు, పార్టీని గెలిపించగలడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వైసీపీలో మంత్రులంతా నిర్వీర్యమైపోయారు, వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఓడిపోయారు. మొత్తం వైసీపీ క్యాబినెట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో గెలిచారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలిచారు. ఇద్దరు తప్ప గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రభావం లేకుండా పోయిన లీడర్స్గా తయారయ్యారు. ప్రభావం ఉన్న లీడర్స్ కూడా వాళ్ళ ప్రభావాన్ని తగ్గించుకున్నారు. ఇది బాగా ఎఫెక్ట్ పడింది నాయకులకి. ఎఫెక్ట్ లేకపోవటం మంత్రులు కూడా వ్యతిరేకత ఉంటాం, మంత్రుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉంటాం. ఇంకోటి ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవటం. అంటే మొత్తం వాలంటీర్లే చేస్తారు, ప్రజలు ఏదైనా ఉంటే వాలంటీర్తో మాట్లాడుకుంటారు. 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉంటాడు, అతనికి ప్రజలకి మాత్రమే కనెక్షన్. ఎమ్మెల్యేతో కనెక్షన్ లేదు, జడ్పీటీసీతో కనెక్షన్ లేదు, ఎంపీటీసీతో కనెక్షన్ లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్తో కనెక్షన్ లేదు, ఆ ఊరు సర్పంచ్తో కనెక్షన్ లేదు. సో పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఈ సమన్వయ లోపం ఏదైతే ఉందో అది వైసీపీని చాలా పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. వైసీపీ లీడర్ పోతే నువ్వెవరు? నీకే, నువ్వు 5 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చావా, నేను నీ దగ్గరికి వచ్చానా? రెండు జరగలేదు. నువ్వు నా దగ్గరికి రాలేదు, నేను నీ దగ్గరికి రాలేదు, నీకు నాతో పని పనిలేదు, నాకు నీతో పని పనిలేదు అనేది ఏదైతే ఉందో అది బాగా. ఎందుకంటే జనం వాలంటీర్తో మాట్లాడుకున్నాడు, వాలంటీర్ జనంతో మాట్లాడుకున్నారు. అంటే వాలంటీర్లు జనాలు ఈ ఇద్దరు మాత్రమే కమ్యూనికేటర్స్. వైసీపీ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ ఏ సంబంధం లేదు ప్రజలకి. సరే ఇంటింటికి పోయారు, దండం పెట్టే ప్రయత్నం చేశారు, అది వేరే విషయం. అది ఎన్నికల కోసం వస్తున్నారు అనుకున్నారు తప్ప ప్రజలు తమ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం కేవలం వాలంటీర్లతో మాత్రమే మాట్లాడుకున్నారు. వాలంటీర్లతో మాత్రమే అధికారం ఉన్నాయి. ఏమైనా స్కీమ్స్ కూడా ఎక్కడ అక్కడ బటన్ నొక్కాడు కింద పట్టే, అంతేగాని మధ్యలో ఎమ్మెల్యేనో మంత్రో వాళ్ళ జడ్పీటీసీనో ఎంపీటీసీనో అనే రోకలు ప్రజలతో సంబంధం ఉండే వాళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ లేకపోవటం అనేటువంటిది బాగా ఎఫెక్ట్ కొట్టింది. అది వైసీపీ ఓటమికి మరో కారణంగా చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇతర కార్యక్రమాలు వైసీపీ ఏమీ చెయ్యలేదు అనేటువంటిది, అంటే ఇంకోటి కూడా, ఇంకోటి మద్యం స్కామ్. మద్యం స్కామ్ అంటే జే బ్రాండ్స్ గురించి మీ అందరికీ తెలుసు. అంటే బూమ్ బూమ్ బీర్లను లేదా ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ను ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎప్పుడు చూపించే జనంలోకి నెగిటివ్నెస్ తీసుకుపోయాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి అంటే ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాను. నేను 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మళ్ళీ ఓట్లు అడిగేసరికి కేవలం మద్యం 5-స్టార్ ఓటర్స్కి మాత్రమే పరిమితం చేస్తాను, మద్యాన్ని జనాన్ని దొరకనివ్వను, కింది స్థాయిలో బెల్ట్ షాపుల్లో కానీ మద్యం షాపుల్లో కానీ మద్యం లేకుండా చేస్తాను, అవి లేకుండా చేస్తాను. అసలు బెల్ట్ షాపులు ఉండవు, మద్యం షాపులు ఉండవు. మద్యం కావాలంటే కేవలం 5-స్టార్ హోటల్లో మాత్రమే దొరికింది, అది అందరూ పోరు, ఎప్పుడో తప్ప పోరు. కాబట్టి 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మద్యం ఏర్లై పారించారు, అది కూడా సొంత మద్యాన్ని పారించారు. ప్రజలకు అలవాటు లేని కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చేసి అవి మాత్రమే అవైలబుల్లో ఉండేలా చేశారు. అది కూడా ఫోన్పేలు ఉండో, తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండో, కార్డ్స్ ఉండో, కేవలం క్యాష్ అండ్ క్యారీ అంటే డబ్బుకి ఇచ్చి మద్యం బాటిల్ పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే ప్రజలకు అనుమానం ఏంటంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మి అది కేవలం డబ్బు రూపంలో అమ్మి ఆ డబ్బుల్ని వైసీపీ నాయకుల ఖాతాల్లోకి పోయాయా, ప్రభుత్వ ఖాతాల్లోకి పోయాయా, అంటే ఎన్ని ప్రభుత్వ ఖాతాల్లోకి పోయాయి, ఎన్ని వైసీపీ నాయకుల ఖాతాల్లోకి పోయాయి అంటే మద్యం ద్వారా 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాయి, ప్రజలు కూడా దాన్ని బలంగా నమ్మారు. కాబట్టి ఇది ఇవన్నీ కూడా. రెండోది మీ ఇందాక చెప్పినట్టు ఖర్చు సాధింపులు కావచ్చు, అభివృద్ధి విధానం లేకపోవడం కావచ్చు, అంతకు మించి ఉద్యోగాలు.
ఏపీ చెప్తూ అంటే వై జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను 5 సంవత్సరాల కాలంలో 170,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. దాంట్లో 130,000 ఉద్యోగాలు కేవలం వాలంటీర్ ఉద్యోగాలు. కేవలం వాలంటీర్ ఉద్యోగాలను ఉద్యోగాలు అని ఎట్టంటావు? వాలంటీర్కి నువ్వు ఇచ్చిన జీతం ఎంత? 5,000. 5,000 కూడా ఎట్టిచ్చావు? 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టావు, ప్రతి ఇంటి మీద 100 రూపాయలు చెత్త పనేసావు, 50 × 100 5,000 అయిపోయింది. 5,000 చేసిపోయి అతని చేతిలో పెట్టావు, ఇది నీ జీతం అన్నావు. తర్వాత పెంచావా? సరే, ఒకప్పుడు 5,000తో స్టార్ట్ చేసావు, తర్వాత పెంచావా? పెంచలేదు. 5 సంవత్సరాల కాలంలో అదే 5,000. ఏంటిది? అది ఉద్యోగం అనుకోవాలా? రేపు ఇవ్వాలంటే ఓకే 5,000 సరిపోయినాయి, రేపు ఖర్చులు పెరుగుతాయి, రేపు పెళ్ళిళ్ళు అవుతాయి అనేది ప్రతి ఒక్కళ్ళు పడిపోయింది. కాబట్టి చంద్రనాయుడు ఇచ్చినటువంటి 10,000 హామీ ఏదైతే ఉందో దాని పట్ల వాలంటీర్లు కూడా ఆకర్షితులైనారు. వాళ్ళు కూడా ప్రజలతో టీడీపీకి ఓట్లు వేపించారు. ఒకప్పుడు వైసీపీ కార్యకర్తగా తమ ప్రస్థానాన్ని వాలంటీర్గా స్టార్ట్ చేసిన చాలామంది ఇవాళ టీడీపీకి ఓట్లు వేపించారు, కూటమికి ఓట్లు వేపించారు, వాలంటీర్లు వైసీపీ మీద తిరగబడ్డారు. దానికి కారణం ఇదే, 5,000కు మాత్రమే జీతాన్ని పరిమితం చేయడం. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతాలు. సరే, అవి పక్కన పెడితే చాలా ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి నింపలేదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి తన ఇచ్చిన హామీ ఏంటంటే ప్రతి జనవరి 1 రోజు క్యాలెండర్ చేస్తారు, ఏంది ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా. ఎలా అయితే ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేద్దో అలాగనే ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా. అంటే ఈరోజు పలానా డేట్ రోజు పలానా మంత్లో పలానా ఉద్యోగాల నోటిఫికేషన్ నేను ఇస్తున్నాను. ఎగ్జాంపుల్, జనవరిలో బీఏడ్ ఉద్యోగాలు ఇస్తున్నాను, ఫిబ్రవరిలో టీటీసీ నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నాను, తర్వాత ఇంకోటి కానిస్టేబుల్ ఉద్యోగాలు మార్చిలో ఇవ్వబోతూ ఉన్నాను, పోలీస్ సిబ్బంది ఉద్యోగాలు మార్చిలో ఇవ్వబోతూ ఉన్నాను, సచివాలయ ఉద్యోగులు అట్ట గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ ఉద్యోగాలు పలానా మంత్లో పలానా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాను అనేటువంటిది ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. కానీ అది అమలు చేయలేదు. సో ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. పైగా ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చే ప్రయత్నం చేసాడా ప్రైవేట్ జాబ్ చూసుకుందామంటే అది లేదు. ఉన్న కంపెనీని పారదోదే ప్రయత్నం చేశాడు. అమర్ రాజా కంపెనీని పంపించాడు, కీ యాక్సిడెంట్ కంపెనీలు రాకుండా చేశాడు, అదానీ డేటా సెంటర్ 100,000 కోట్లకు ఒప్పందం అయితే దాన్ని 25,000 కోట్లు తగ్గించుకున్నాడు. సో ఉన్న కంపెనీలు పంపించేశాడు, కొత్త కంపెనీలు తీసుకురాలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు వేయలేదు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ కలగలిపి వైసీపీని అధమ పాతాళాన్ని తొక్కాయి. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, అధమ పాతాళాన్ని తొక్కాయి. అంతకు మించిన పెద్ద కారణం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కట్టాయి. దానికి కారణం కూడా వైసీపీయే. వీరందరినీ కలిపి, అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఏదైతే ఉందో, వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించడం ఏదైతే ఉందో అది టీడీపీని, జనసేనని బలంగా కలిపాయి. కలిపిన సందర్భం కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భం, పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ సందర్భం. వైజాగ్లో సబ్బెట్టుకుంటారంటే పవన్ కళ్యాణ్ అడ్డుకుంటారు, చంద్రనాయుడు రోడ్డు మీద పోతానంటే చంద్రనాయుడు అడ్డుకుంటారు. ఇలాంటి సమయంలో కలిసి లేకపోతే ఒక రాచరికం వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రతిపక్షాలన్నింటిలో కలగలిపి వాళ్ళని కలిసేలా చేసి తను ఓడిపోయేలా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్వయంకృత ప్రదారు ఈ ప్రతిపక్షాలు కలవటం, తర్వాత వాళ్ళ శక్తిని అంచనా వేయలేకపోవటం. ఓ వీరంతా కలిసి ఏమైంది, నా ఓట్ బ్యాంక్ నాకుంది, నా ఎస్టీలు నాకున్నారు, నా ఎస్సీలు నాకున్నారు, నా ఓట్ బ్యాంక్ నాకుంది, నా వెనకాల నా పింఛన్దారులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, అమ్మ ఒడి లబ్ధిదారులు ఉన్నారు అనుకున్నారు తప్ప వాళ్ళు కేవలం నువ్వు ఇచ్చే డబ్బులు నీ డబ్బులు కాదు అన్న విషయాన్ని గుర్తిస్తున్నారు. నీ పిచ్చి భ్రమల్లో వాళ్ళు ఏమీ లేరు. వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరిక ఉంది, రాష్ట్రానికి రాజధాని కావాలని ఉంది, వాళ్ళ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు కావాలని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు. వాస్తవానికి నువ్వు అనుకుంటున్నావు అమ్మ ఒడి ఇవ్వటం ద్వారా అందరినీ చదివించాలని చెప్పి, చదివిన తర్వాత ఏం చేయాలి, ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి. ఉద్యోగాలు నువ్వు ఎక్కడిస్తున్నావు? నీ ప్రభుత్వం ఉద్యోగాలు ఏవి అసలు? సో వాళ్ళ కొడుకుల ఫ్యూచర్, వాళ్ళ కూతుర్ల ఫ్యూచర్ వాళ్ళు చూసుకున్నప్పుడు నిన్ను ఎందుకు ఇష్టపడతారు? సో అది కారణంగా చూపించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మొత్తం డెవలప్మెంట్ ఆగిపోవటం వల్ల కార్మికులంతా రోడ్డు మీదకి ఎక్కారు. అన్ని రకాల కార్మికులు, పని లేదు ఏం లేదు, పాపం చాలామంది కార్మికులు వలస వెళ్ళిపోయిన పరిస్థితి. అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, ఇటు హైదరాబాద్కి ఉద్యోగాల కోసం యువత, తర్వాత పనుల కోసం కార్మికులు అందరూ వలస వచ్చే పరిస్థితికి హైదరాబాద్లో చూడండి, ప్రతి అపార్ట్మెంట్లో వాచ్మెన్ దాదాపు ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు ఉంటారంటే అక్కడ పని లేకపోవటం, ఆడ పని కల్పించకపోవటం. సో మొత్తం నిర్మాణ రంగం మొత్తం నిలిచిపోయింది. ఇసుక పాలసీ వల్ల మొత్తం నిర్మాణ రంగం నిలిచిపోయింది. కన్స్ట్రక్షన్ పీరియడ్ మొత్తం నిలిచిపోయింది. అది బాగా ఎఫెక్ట్ కొట్టింది, అది మొత్తం నెగిటివిటీని క్రియేట్ చేసి పెట్టేసింది. సో ఇవన్నీ, తర్వాత ఉద్యోగులు కూడా చాలా తీవ్రమైన పాత్ర. ఉద్యోగులు నువ్వు పీఆర్సీ డిఏ పెంచకపోగా తగ్గించే ప్రయత్నం చేయటం, వాళ్ళతో ఆటాడుకునే ప్రయత్నం చేయటం. మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఉద్యోగులు ఉన్నారో అన్ని రకాల ఉద్యోగులు సమ్మెలు చేశారు. మున్సిపల్ ఇబ్బంది, అంగన్వాడీలతో మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ వరకు, టీచర్లతో మొదలు పెడితే తహసీల్దార్ స్థాయి ఉన్న స్థాయి అధికారి వరకు అందరూ సమ్మెలు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళతో నువ్వు ఆడుకున్న విధానం.
సో వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా కొట్టించారు. అందుకని 500,000 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి ఏపీలో. అవన్నీ వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకని మొదటి రౌండ్ నుంచే వైసీపీ సాధ్యం ఏంటంటే మొదటి రౌండ్లో కొద్ది గొప్ప అన్న తేడా ఉండాలి. కానీ మొదటి రౌండ్ నుంచే వైసీపీకి ఎందుకు వ్యతిరేకత, ఇంత పెద్ద మెజార్టీలు ఎందుకు వచ్చాయంటే కారణం మొత్తం ఉద్యోగులు 500,000 ఓట్లు పూకుమ్మడిగా కూటమికి పడ్డాయి, మూకుమ్మడిగా కూటమికి పడ్డాయి. వైసీపీ కేసే ఒక్క ఓట్లు కూడా లేకుండా పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున వైసీపీ మీద తిరుగుబాటు వేశారు, వాళ్ళు ఓట్లు వ్యతిరేకంగా వేశారు, వాళ్ళు 10 ఓట్లు వ్యతిరేకంగా వేయించారు. అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. మొత్తంగా ఇవన్నీ కారణాలు, అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అలా ఓడిపోయాడంటే అనేక రకమైన కారణాలని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వదిలేసి ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, లేదు కూటమి గట్టి కుట్రలు పన్నారు, ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప వాస్తవాలు ఆలోచించుకొని రివైవ్ అయ్యి 2029లో మళ్ళా నీ పార్టీని నువ్వు నిలుపుకోవాలంటే, మళ్ళా నువ్వు నాయకుడిగా తయారై 29లో నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులేంటో తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అది వైసీపీ నాయకత్వం తెలుసుకోవాలి, వైసీపీ కాడ తెలుసుకోవాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి వద్దు అనేలా ఓట్లేశారు, ఆ రకంగా కారణాలు ఏంటి అని చూసుకున్నప్పుడు ఇవన్నీ అని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను.